తెలుగుదేశం పార్టీ ఈ మధ్య చెప్పుకుంటూ వస్తుంది వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాం, సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తాం వాళ్ళ ద్వారానే, మీరు వైసీపీ మాయలో పడిపోకండి, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవద్దండి అని. ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటే మరీ అవి జన్మభూమి కమిటీ లాగా తయారవుతాయి, గతంలో జన్మభూమి కమిటీ ప్రజలను జలగల పీక్కుతున్నాయి, మళ్ళీ అదే పునరావృతం అవుతుంది అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిజంగానే అది జరిగేటువంటి అవకాశం ఉందంట. ఒకటి మనం మీరు అడిగి మంచి అద్భుతంగా అడిగారు నిజంగా. ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి వాలంటీర్లారా, మీకే ప్రధానంగా చెప్పేది, వీళ్ళు ఇన్ని రోజులు మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కొనసాగిస్తాం, ఈ విధంగా మీ జీవితాలు మారుస్తామంటే వైసీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకు, వైసీపీ నాయకులు ఓర్చుకోలేక ఈరోజు మీపై విషం జిమ్మే విధంగా ఈయన అంటున్నాడు సజ్జల రామకృష్ణ జన్మభూమి కమిటీలా మారుస్తాడని. ఓపెన్ ఛాలెంజ్ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కావచ్చు, ఓపెన్ ఛాలెంజ్. మాటికి వస్తే జన్మభూమి కమిటీలు అంటున్నారు. జన్మభూమి కమిటీల గురించి మీకేం తెలుసయ్యా? జన్మభూమి కమిటీలకు ఏమైనా జీతాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు పెట్టాడా? జన్మభూమి కమిటీలో ఒక్క రూపాయి అవినీతి జరిగింది. వీళ్ళు సృష్టించిన ఒక ఫేక్, ఒక ఐపాక్ అనే ఒక పనికిమాలిన సంస్థను పెట్టుకొని, ఒక పనికిమాలిన స్ట్రాటజిస్టులు ఇచ్చే స్ట్రాటజీలను తీసుకొని ఆ రోజు విష ప్రచారం చేయడం తప్పితే జన్మభూమి కమిటీలో అవినీతి జరిగిందని తేల్చగలుగుతారా? ఐదేళ్ళుగా మీ పరిపాలనలో ఉన్నారు కదా. నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయకుండానే, తప్పు చేయకుండానే 50 రోజులకు పైగా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. నిజంగా జన్మభూమి కమిటీల్లో అవినీతి జరుగుంటే ఈ నాయకులు వదులుంటారా? ఓపెన్ ఛాలెంజ్ సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈరోజు చెప్పే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్. జన్మభూమి కమిటీల్లో 5 ఏళ్ళలో మీరు అవినీతి జరిగిందంటున్నారు, ఏం జరిగిందో అయ్యా అవినీతి, సమాధానం చెప్పు. ఒక్కడు సమాధానం చెప్పలేడు ఈ వైసీపీ నాయకులు. ఇది విష ప్రచారం, 5 ఏళ్ళగా విష ప్రచారం చేస్తూ ఉండే బతుకులు వీళ్ళవి. జన్మభూమి కమిటీలో అవినీతి జరుగుంటే ఏం బీకారు? బొచ్చు బీకారు 5 ఏళ్ళలో వీళ్ళు? 5 ఏళ్ళలో ఏం బీకారు? ఒక రిమాండ్ అన్నా వేశారా? ఒక్కరినన్నా అరెస్ట్ చేశారు? లేదు. ఏంటంటే విష ప్రచారం, పింక్ డైమండ్ అన్నాడు, బాబాయ్ హత్య అన్నాడు, కోడి కత్తి అన్నాడు, ఈ విధంగా ఫేక్ డ్రామాలు అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈరోజు మాట్లాడతారు. వీళ్ళకి చూడండి, వీళ్ళకు వాలంటీర్లకు మేలు జరుగుతుందంటే వీళ్ళు ఓరవలేకపోతున్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక గుమస్తా, రాజశేఖర్ రెడ్డి బిడ్డ, షర్మిలానే పెయిడ్ ఆర్టిస్ట్ అన్న పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ వీడు. వీళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు, వీళ్ళ రాజకీయాల గురించి మాట్లాడి, రాజకీయాల్లో చీడ పురుగులు. ఎవరన్నా మేము మంచి చేస్తాం, వా మీకు అభివృద్ధి చేస్తామని ఓట్లు అడిగి వస్తారు. వీళ్ళు ఏంటంటే ఫేక్ మాటలు చెప్పి, ఫేక్ పనులు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈరోజు ఏమంటే ఒక్కటి ప్రూవ్ చేయలేక మళ్ళీ ఫేక్కు దారి తీస్తూ ఉన్నారు. ఈరోజు పేదవాళ్ళ ప్రాణాలు ఎక్కడ పోయినా కానీ దొంగ రాజకీయం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా బహిరంగంగా జన్మభూమి కమిటీలు ప్రభుత్వం చాలా నష్టం చేస్తున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు. ఏంటో వాస్తవం ఉందంటారు? ఒకటి ఇక్కడ ఎవరు చెప్పారు? ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక క్లియర్ గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటాడు, ఒక క్లియర్ గవర్నెన్స్. అది ఎవరికైనా కావచ్చు. ఆయన మీరు చూస్తే చంద్రబాబు నాయుడు తాను తిండు ఎదుటి వ్యక్తులను తిన్నాడు అని చెప్తా అంటారు. ఈ నానుడు ఉంది చంద్రబాబు నాయుడు గారు, ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఉంది. ఎవరన్నా ఏమైనా తప్పు చేస్తున్నా కానీ వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాడు, అది చంద్రబాబు నాయుడు గారి క్యాపబిలిటీ. ఈరోజు మీరు చెప్తున్నారు నిజంగా జరిగింది, జరిగిందంటే ఏ విధంగా జరిగింది సార్? సోర్స్ లంచాలా లేకపోతే ఇంకేదన్నానా? నిజంగా అంత అవినీతి జరుగునుంటే, ఈ ప్రభుత్వాలు వదులుంటాయా? మీరు చూడండి, ఈరోజు ఒక చిన్న ఆఫీసులో ఒక 10,000 రూపాయలు లంచం ఇస్తేనే దొరుకు పట్టుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు. 5 ఏళ్ళుగా ఇంత జరుగుంటే ఈ ప్రభుత్వం వదులుంటుందా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా ఒక విష ప్రచారం, ఏంటంటే బురద జల్లడం మాత్రమే వీళ్ళ పని. ఎదుటోడు బురద దొలుచుకున్నప్పుడు ఇంకొక బురదను జల్లడం, ఆ విధంగా బురద జల్లుతూ ఉన్నారు. ఒకప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి తాను చేసింది ఏమీ లేదు గనక, తన తండ్రి చచ్చిపోయాడు, తన బాబాయ్ చచ్చిపోయాడు, కోడికత్తి, ఇలాంటి ఫేక్ మాటలు చెప్పి మాత్రమే అధికారంలోకి వచ్చాడు ఇతను. మీరు చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా జన్మభూమి కమిటీలో అవినీతి అంటే, జన్మభూమి కమిటీలో అవినీతి జరుగుంటే 5 ఏళ్ళగా జగన్మోహన్ రెడ్డి ఏం బీకారు? కోడిగుడ్డు పైన ఈకలు బీకాడా? ఒక్కటి ఇక్కడ ఇదంతా విష ప్రచారం. కోడికత్తి డ్రామా ఎలాగో, అదేవిధంగా బాబాయ్ హత్య ఎలాగో, పింక్ డైమండ్ ఎలాగో, ఇదే విధంగా జన్మభూమి కమిటీలు. ఈరోజు వాలంటీర్ల భవిష్యత్తు మార్చడానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉంటే అది చూసి ఓరవలేక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒక్కటి చూడండి, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటి, తన బిడ్డలాగా ప్రతి ఒక్క బిడ్డ బాగుండాలని, వాలంటీర్ల భవిష్యత్తు కోసం ఆయన తపిస్తూ ఉన్నాడు. వాలంటీర్ని జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ళు తన రాజకీయ స్వార్థాల కోసం వాడుకున్నాడు. తనని వాలంటీర్ని ఎక్కడ ఎదగనీయకుండా తన రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకున్నాడు. వాలంటీర్ల జీవితాలు కూడా మారాలి, వాళ్ళు జీవన ప్రమాణాలు పెరగాలంటే
వాళ్ళకి జీతాలు పెంచాలి, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించాలి, అప్పుడు వాళ్ళ జీవితాలు మారుతాయి. వాళ్ళ జీవితాలు మారితే ఆటోమేటిక్గా సమాజం మారుతుంది. ఈ సమాజంలో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. ఈరోజు ఎవరికి అభిమానం వాళ్ళకు ఉంటుంది రాజకీయ పార్టీల్లో, కానీ ఓట్ అనేది వాళ్ళు ఎవరికైనా వేసుకోండి, కానీ వాళ్ళ జీవితాలు మారినప్పుడే సమాజం మారుతుంది. మనకు రాజకీయాలు ముఖ్యం కాదు, పిల్లల భవిష్యత్తు ముఖ్యం. వాలంటీర్లు అనే వాళ్ళని ఈరోజు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద కూడా ఇచ్చారండి. వాళ్ళకి 5,000 ఇచ్చి వాళ్ళని తమ స్వార్థం కోసం ఈ మీటింగ్కి రప్పి ఆ మీటింగ్కి రప్పి అని పల్లెల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ పని మనుషుల్లా చూస్తూ ఉన్నారు వాలంటీర్ని. అందుకని అది గమనించి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇంతటితో ఆగకూడదు, వాళ్ళు చదువుకున్నారు. ఏంటంటే గతంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచారు, మెడికల్ కాలేజీలు పెంచారు, ఐటీ కంపెనీలు తీసుకొని ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించారు. అదేవిధంగా వీళ్ళను కూడా, వీళ్ళ జీవితం 5,000కే పరిమితం అయిపోతే వీళ్ళ కుటుంబాలు ఎలా బాగుంటుంది? ఇప్పుడుండే రేట్లు, ఇప్పుడుండే కాస్ట్ ఆఫ్ లివింగ్కి సరిపోతుందా? అందుకని చెప్పి నేను 10,000 చేస్తాను. ఈ 10,000 చేయడం మాత్రమే కాదు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తా, ఇచ్చిన తర్వాత వాళ్ళని అత్యున్నత స్థాయిలోకి తీసుకొని వస్తా అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు? వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుంది దానిపైన వాళ్ళు ఇంకా వెళ్తారు. వాళ్ళు మేధస్సుకు సంబంధించినంత సంపాదించగల సత్తా వాళ్ళకు ఉంది అని చెప్పి, వాళ్ళ సత్తాని జగన్మోహన్ రెడ్డి గ్రహించాడో లేదో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు గ్రహించి వాళ్ళ పురోగతికి చంద్రబాబు నాయుడు గారు పునాదులు, అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఈ ఆలోచన చూసి ఇప్పుడు వాలంటీర్లంతా ఆలోచిస్తూ ఉన్నారు. చంద్రబాబు జగన్ని మనం 5,000 అడుక్కుంటే ఒకవే పెంచలే, చంద్రబాబు నాయుడు 10,000 అంటున్నాడు, అదేవిధంగా 50,000 సంపాదించుకునే విధంగా అంటున్నాడు, మనల్ని కొనసాగిస్తా అంటున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాడు. అంటే వాళ్ళంతా ఏంటంటే గతంలో ఏ విధంగా అయితే ఆయన 1999 ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఏ విధంగా ఎంతోమంది యువతను మార్చాడు, అదేవిధంగా మనల్ని కూడా మారుస్తాడేమోరా, మనం జగన్మోహన్ రెడ్డిని నమ్మి 5,000 నష్టపోయాం రియలైజ్ అవుతూ ఉన్నారు వాలంటీర్లు. అది చూసి వీళ్ళు ఓరవలేక ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, పోసాని కృష్ణమూరు, వాళ్ళ క్యాబినెట్ మొత్తం, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అందరూ ఈరోజు విష ప్రచారం రాజీనామాలు చేయమంటున్నారు. ఎందుకు రాజీనామాలు చేయమంటున్నారు వీళ్ళు? వీళ్ళకి ఎందుకు అంత భయం? ఎందుకంటే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కొనసాగితే, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మీరు ఎవరో రాజీనామాలు చేయొద్దండి, మీకు అండగా నేను ఉంటానన్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళ ప్లానింగ్ ఏంటో తెలుసా? వీళ్ళందరి చేత రాజీనామాలు చేయించేసి వీళ్ళ జీవితాల నాశనం చేయాలనుకుంటూ ఉన్నారు. అది వీళ్ళ ఆలోచన. వీళ్ళ కుట్రలు, వీళ్ళ ఆలోచనలు వాలంటీర్లు గ్రహించి ఎవరికి ఓటేయాలో వాళ్ళు నిర్ణయించుకోవాలి. తాజాగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది, పునరుద్ధరిస్తామని చెప్పడం జరిగింది. దాని రకంగా చూడండి, ఒకటి పునరుద్ధరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? ఒకప్పుడు అన్నా క్యాంటీన్ని రాజన్న క్యాంటీన్లా పునరుద్ధరిస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళిందయ్యా అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ లాగా? అదేవిధంగా ఆరోగ్యశ్రీని ఆరోగ్యవంతంగా అన్నాడు, ఏమైంది? ఈరోజు బిల్లులు చెల్లించడం లేదు. అదేవిధంగా దుల్హాన్ పథకం పునరుద్ధరిస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి పునరుద్ధరిస్తా అన్నాడు. ఈ విధంగా 100కు పైగా చంద్రబాబు నాయుడు గారి పథకాలన్నీ పునరుద్ధరిస్తా అన్నాడు. ఈరోజు ఒక్క పథకం కూడా పునరుద్ధరించకపోగా అవన్నీ రద్దు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎవరైనా నమ్ముతారా? క్రెడిబిలిటీ లేని వ్యక్తి మాటలు. ఒకప్పుడు అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అని సాక్షాత్ తానే చెప్పాడు, మద్యపాన నిషేధం తానే చెప్పాడు. మీరు చూస్తే ఇవే చేయలేదు. రేపు వాలంటీర్ వ్యవస్థను కూడా తన స్వార్థం కోసం వాడుకునే వ్యక్తి వాళ్ళ జీవితాలు ఎలా బాగు, వాళ్ళ నాశనం చేస్తాడు. ఇది వాలంటీర్లు గ్రహించాలి. మీ జీవితాలు రాజకీయాలు ముఖ్యం కాదు, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరే చూశారు, 5,000లో కొన్ని లక్షల కోట్లు దోచుకున్నాడు, మీకు 5,000 జీతం అదే మీ బతుకన్నాడు. ఒక్కసారి రియలైజ్ అవ్వండి, రియలైజ్ అయ్యి మీరు ఓటు వేయండి, మార్పు కోసం ఓటేయండి, మీ భవిష్యత్తులు మారుతాయి. గతంలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి తెలుగుదేశం పార్టీ గతంలో చాలా విమర్శలు చేసింది. అసలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే ఈ వాలంటీర్ల వ్యవస్థ కానీ ఈ గ్రామ వార్డు సచివాలయాలు కానీ అవసరం లేదని చెప్పేసి అని. ఒకటి మీరు చెప్పిన దాంట్లో ఒకటి గ్రహించండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే అప్పుడు వీళ్ళు వీళ్ళ స్వార్థాల కోసం వాడుకుంటున్నారు, ఒక సంక్షేమానికే కాదు అభివృద్ధి ఫలాలకు వీళ్ళని ఇంకొక విధంగా ఉపయోగించుకోవచ్చు, వీళ్ళని ఈ విధంగా చేసి కొన్ని విధాల కారణాలుగా కొంతమంది పైన ఈ విధంగా చూపిస్తున్నారు, ఇది మారాలి, మార్పు రావాలి అని చెప్పి చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఆయన తగిన విధంగా దాన్ని ఆయన మార్పులు ఇవి చేసుకుంటూ ఉన్నాడు. మీరు గ్రహిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి భయపడి ఇవిటికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ వ్యవస్థకి వ్యతిరేకంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేసిన వీటివి కొనసాగించింది, ఎక్కడా కానీ రద్దు చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరు చేసింది వాళ్ళు ఎక్కడైనా ఎదిగిపోతారంటే దాన్ని రద్దు చేసేస్తాడు. ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ దాని గురించి ఒకప్పుడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వాళ్ళు పర్మనెంట్ చేస్తా అని. ఈరోజు చేశాడా? చేయలేదు. ఈ విధంగా చూసుకుంటే అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఊసరవెల్లి రాజకీయం చేసే వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓడించాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి జన్మభూమి కమిటీలే కారణమని చెప్పి తెలుగుదేశం పార్టీ చాలా మంది పెదవి విరిచారు గతంలో. ఒకటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పూర్తిగా చేయలేదని మీరు ఎలా చెప్తారు? గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో అనేక సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు సాక్షాత్తు. ఇప్పుడు ఏ పార్టీకైనా ఒక మేనిఫెస్టో అంటే 1-2% చేయలేకపోవచ్చు, అది పరిస్థితుల వల్ల కావచ్చు, బడ్జెట్ వల్ల కావచ్చు, కొన్ని విషయాలు ఉంటాయి. ఏంటంటే అక్కడ పరిస్థితుల వల్ల కావచ్చు,
ప్రతికూల పరిస్థితుల వల్ల కావచ్చు, కొన్ని కొన్ని చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో 1952 నుంచి ఇప్పటి వరకు 100% ఏ పార్టీ చేయలేదు, కొన్ని కొన్ని చేయలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీల కన్నా అద్భుతంగా చేసింది. మీరు చూస్తే పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెట్టాలనే ఆలోచన అన్నకంటే అది ఎంత మంచిది? ఎంతమంది పేదవాళ్ళు బిచ్చగాళ్ళు వీళ్ళు తింటారు అక్కడ, ఎంతమంది పేదవాళ్ళ కడుపు నిండుతుంది? అది ఒక నూతన మార్పు, గతంలో ఏ పార్టీ చేయలేదు. అదేవిధంగా కల్తీ, ఇప్పుడు వాటర్ చూస్తే ఎక్కడ చూసినా కల్తీ ఉండదు. అలాంటప్పుడు ఎన్టీఆర్ సుజల శ్రవంతి వాటర్ ప్లాంట్, మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రతి పల్లెలో పెట్టించింది. అది ఒక మార్పు తెలుగుదేశం పార్టీ చేసింది. అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రుల మీద మాత్రమే కాదు ఆధారపడుతూ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కొంచెం భారంగా బారుతూ ఉంది. వాళ్ళకి మన వంతుగా ఒక 2000-3000 సాయం చేస్తే వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదైనా అప్లై చేసుకునే దానికి ఉపయోగపడుతుందని చెప్పి ఆ రోజు నిరుద్యోగ తీసుకొని రావడం, ఇది ఒక మార్పు. ఈ విధంగా తీసుకుంటూ పోతే ఫీజు రియంబర్స్మెంట్ విధానం కాలేజీలు దీంట్లో ప్రాపర్గా చేయాలని, అదేవిధంగా కాలేజీలు పెంచడం, అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో డిఎస్సీలు ఇస్తే రిక్రూట్మెంట్ కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఇంకా అంటే కొత్త వాళ్ళని తీసుకుంటూ వస్తే వాళ్ళు ఇంకా ఇప్పుడు తగిన విధంగా బోధించగలుగుతారు, అప్పుడు నూతన విద్యా మార్పు వస్తుందని చెప్పి ఈ విధంగా తీసుకొని వచ్చారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అనేది అనేక తీసుకుంటుంది. డ్వాక్రా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చెప్పి ఆ రోజు 68,000 కోట్లకు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కేటాయించి ఎన్నో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు. ఇన్ని అతి తక్కువ 16,000 కోట్ల లోటు బడ్జెట్లో నుంచి ఇంత చేయడం అంటే ఇది సాధారణ విషయం కాదే. ఇంత చేసింది, అన్ని చేసి అక్కడక్కడ 1-2 చిన్న చిన్న తప్పులు జరుగునుండొచ్చు ఎవరి దాంట్లో అయినా కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాక్షసుల్లాగా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన దాంట్లో 1% కూడా చేయకుండా ఈరోజు ఏమంటే వీళ్ళ అభివృద్ధి అంతా ఏంటంటే వీళ్ళ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో తప్పితే ఎక్కడ కనబడదు. నాడు నేడు అంటారండి, నాడు నేడు అంటే నాకు అర్థం కాదు. అతను కొత్తగా స్కూల్ కట్టించాడా? లేదు. కొత్తగా ఏదన్నా రిక్రూట్మెంట్ చేశాడా? లేదు. ఇప్పుడు మీరు చూడండి, నాడు నేను నేను విద్యా వ్యవస్థని బాగు చేసా అంటున్నాడు. నువ్వు ఒకటి ఆ స్కూల్లు ఏమన్నా పెంచావా? లేదు. స్కూల్లు ఏమైనా తగ్గిపోయాయి నీ ప్రభుత్వంలో. మళ్ళీ ఉపాధ్యాయులను ఏమన్నా కొత్తగా రిక్రూట్ చేసావా? ఒక పోస్ట్ రిక్రూట్ చేయలేదు. మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు నేనేదో విద్యా వ్యవస్థ పాస్ పర్సెంటేజ్ అన్నా పెరగాలి కదా, లేదా గవర్నమెంట్ స్కూల్స్లో చిల్డ్రన్స్ స్ట్రెంత్ అన్నా పెరగాలి కదా. స్ట్రెంత్ తగ్గిపోయారు, పాస్ పర్సెంటేజ్ 90 ఉండేది 70కి పడిపోయింది. ఈ విధంగా అన్ని విధాలుగా డౌన్ఫాల్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ అభివృద్ధి చేసుకుని ఉంటావు? ఇది చెప్పండి. ఇవన్నీ డౌన్ఫాల్ ఉంటే నేను అభివృద్ధి చేశా అంటున్నావు. ఏమన్నా అంటే నేను రంగులు వేసా అంటావు. ఏం రంగులు? ఇప్పుడు ఒక అతను కష్టపడి ఇల్లు కడతాడండి, అది కట్టి రంగు వేసి వెళ్తాడు, అక్కడికి వచ్చి ఈయన రంగు వేసి ఫోటో తీసి నేను ఏం కట్టేసా అంటే అది చెల్లుబాటు అవుతుందా? కట్టిన వాడు గొప్ప, రంగు వేసినోడు గొప్ప, కట్టిన వాడే గొప్ప. కానీ వీళ్ళ దృష్టిలో ఏంటంటే నేను రంగులు వేసాను నేనే కట్టించేసానని చెప్పుకుంటూ ఉన్నారు. నాడు నేను పెద్ద స్కామ్. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఆలోచించండి, ఎక్కడైనా కానీ ఎయిడెడ్ స్కూళ్ళు మూయేశాడు, స్కూళ్ళు విలీనం చేసేశాడు, ఇవన్నీ జరిగిన దానివల్ల మీరు ఒక్కసారి ఆలోచించండి. పాస్ పర్సెంటేజ్ గతంలో ఎన్నడూ లేని విధంగా పడిపోయింది, టీచర్ రిక్రూట్మెంట్ లేదు, ఇవన్నీ లేనప్పుడు విద్యా వ్యవస్థ ఎలా బాగు చేస్తాడు? ఇవన్నీ డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఏంటో నాకు ఈ ఒక పాస్ సామెత గుర్తొస్తా ఉంది, 100కి 0 పెట్టుకునేసి నాకు 2 0 పెట్టి ఈ పక్క 100 పెట్టి రివర్స్లో వేసాను నాకు వచ్చేసాయి నేనే ఫస్ట్ అని చెప్పినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అన్నిట్లో తక్కువ ఉంటే ఎక్కడ నువ్వు అభివృద్ధి జరిగినట్టు? ఇది ఆలోచించాలి, చదువుకున్న ప్రతి ఒక్క యువత ఆలోచించాలి, ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఆలోచిస్తే నిజాలు తెలుస్తాయి. లేకపోతే వీళ్ళ పార్టీ సోషల్ మీడియాలో వీళ్ళ పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో వేసేదే నిజాలను నమ్మితే జనాలు నష్టపోతారు, ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది. మేల్కోండి ఆంధ్రులారా.